నేను ఒక మాట చెప్తాను లోకానుసారమైన జీవితంలో ఉంటే అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు శత్రువులు వేరు ఆత్మీయ యాత్రలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు ఉంటే శత్రువులు వేరండి లోకానుసారమైన జీవితంలో ఉండే వాళ్ళ వ్యవహారాలు వేరు మన వ్యవహారం వేరు వాళ్ళ ప్రయాణం విశాల మార్గ ప్రయాణం వాళ్ళకి ఏ నొప్పి లేదు ప్రశాంతంగా సాగిపోతుంది ఆ లైఫ్ కానీ మన ఇరుకు మార్గ ప్రయాణం మనకి సుఖవంతమైన ప్రయాణాన్ని దేవుడు వాగ్దానం చేయలే ఒక అద్భుతమైన గమ్యాన్ని వాగ్దానం చేశాడు మళ్ళీ చెబుతా మనకు ప్రయాణం సుఖం ఉండదు అగసాట్ల మారి ప్రయాణం మళ్ళీ చెప్పేదా అగసాట్ల మారి ప్రయాణం కానీ గమ్యం మాత్రం అద్భుతం తమ్ముడు శోభరం కానీ లోకస్లో ఉన్నారే వాళ్ళ రగచాట్ల మారి ప్రయాణం కాదు అద్భుతమైన ప్రయాణం ఎట్లనూ ఊరేగొచ్చు ఇబ్బందే లేదు కానీ గమ్యం మాత్రం ఘోరమైన నరకం నీకు సుఖవంతమైన ప్రయాణం కావాలా లేకపోతే అద్భుతమైన గమ్యం కావాలా ఆ చచ్చాక చూసేది ఏం సంగతో కాని అనేయ్యా ఈ బతికినందా ఏ నొప్పి తగలకుండా బాగా సాగిపోతే అంతేజాలంటావా లేకపోతే కాస్త నొప్పి తగిలినా ఒక అద్భుతమైన గమ్యానికి చేరాలని ఆశ ఉందంటావా ఏమంటావు ఒక ముక్కు చెప్పు సుఖవంతమైన ప్రయాణం కావాలా అద్భుత గమ్యం కావాలా పెద్దగా అయితే అగచాట్లు మారి ప్రయాణానికి ఇష్టపడుతున్నావా ఈ ప్రయాణంలో రకరకాల పరిస్థితుల నిన్ను ఎదురొస్తూ ఉంటాయి ఎదుర్కొంటూ ఉంటాయి ఏబూసీలు వస్తారు నిఫిలియులు వస్తారు అమ్మలేకీలు వస్తారు ఏమండి బిలాం లాంటి సోదబ్యాచ్ వస్తారు నీకు ఎదురు రకరకాలు ఎదురు వస్తారు రకరకాల పరిస్థితుల రూపంలో వస్తారు ఎంత అంటే అడుగు సాగదేమో అన్నంత అయితే ఒక్కటే ఆనాడు ఇస్రాయలుకు దేవుడు నేర్పిన పాఠం ఈరోజు అభినవ ఇసరాయలకు మనకు కూడా అదే పాఠం వారు నా వైపు చూడనందున వారు వాగ్దత్త దేశం చేరలేదు వారు తమ స్వశక్తితో సొంత జ్ఞానంతో సొంత బలంతో అక్కడికి చేరదామనుకున్నారు వారి వల్ల గాల నా వైపు చూసిన కాలేబు యహోశి వాళ్ళు మాత్రం అక్కడికి చేరారు కాబట్టి ఈ ఆత్మీయ యాత్రలో మీ ప్రయాణాలు కూడా సజావుగా సాగాలి అంటే గతి లేదు గత్యంత్రం లేదు ప్రతి అడుక్కి మీరు నా వైపు చూడటం ఒక్కటే మార్గం అంటున్నాడు ఆయన ఎర్ర సముద్రం లాంటి అడ్డు వస్తుంటాయి ఎవరదానులు అడ్డు వస్తుంటాయి ఈ రకరకాల ప్రజలు ఎదురు వస్తుంటారు అడ్డు వస్తుంటారు అంటే నిజంగా ఎర్ర సముద్రం ఎవరదాను అని అనుకునేవు అలాంటి పరిస్థితులు నది అడ్డు వస్తే ఎట్టదాడతామండి సరే నదంటే తీసే సముద్రం లాంటి అడ్డు వస్తే ఎట్ట దాటి అవుతున్న వెళ్తాం అసలు ఎట్ట పడతాం కానీ దేవుడు అంటున్నాడు నా వైపు చూడటం నేర్చుకున్నావు అంటే సముద్రాలు నీ ముందు బద్దలైపోతాయి అంటున్నాడు ఆయన ఎందుకంటే నువ్వు ఎదురోడి శక్తిని సమస్య శక్తిని నీ శక్తిని నీకెళ్ళి సమస్యకెళ్ళి సమస్యకెళ్ళి నీకెళ్ళి నీకెళ్ళి సమస్యకెళ్ళి చూసుకోవడం కాదు సమస్యకి వెళ్ళి మనుషులకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ఎళ్ళకెళ్ళి అటు ఇటు ఎటు ఎటు చూసినా పరిష్కారం కాదు ఎవడు వల్ల కాదు నీకోసం సముద్రాల్ని బ్రద్దలు కొట్టగల బలమైన హస్తము నాది ఎడు చూడాలి వాళ్ళు ఎటు చూశారు వాళ్ళు ఎటు చూసారండి అసలు చూడు అందులోకి మనం పోలేం అన్నారు అందులోకి మనం పోలేం మన వల్ల కాదు పోయేది ఎన్ని రాజ్యాలు దాటించుకుంటూ వచ్చాడు ఎంతమందిని దాటించుకుంటూ వచ్చాడు పోలేము అనుకున్నవి ఎన్నిటినో దాటించాడు కదా పంపించాడు కదా పంపించినట్టు వెళ్ళి చూడాలి ఏమనాలి అంటే మనం పోలేము కానీ ఇక దేవుడు తలుచుకుంటే మనం పోగలం దేవుడు మన పక్షం నుండి కార్యం చేస్తే మనం దాటగలం దేవుడు అనే పదం మిస్ అయింది ఏంట్రా అని అడుగుతున్నాడు ఆయన అది పాయింట్ ఇక్కడ ఏరా బాబు ఇప్పటిదాకా నీ సొసైటీతోనేనా నువ్వు దాటి వచ్చావు ఇప్పటిదాకా నీ సొంత బలంతోనేనా ఇన్నిటిని దాటుకున్నావు నేను కదా ఏంట్రా నన్ను ఇప్పుడు పక్కన పెట్టావు ఏంట్రా ఉన్నమతి ఉన్నమతిపోయినట్టు స్తోత్రం ఏమైనట్టు ఆత్మీయజీవిత ఆరంభంలో బాగానే ఉందిరా నీ విశ్వాసం అమ్మ తల్లి బాబా ఆత్మీయజీవిత ఆరంభంలో నీ విశ్వాసం బాగానే ఉంది ఏదొచ్చినా నా దేవుడు ఉన్నాడు ఆయనకే స్తోత్రం నా ప్రభువు ఉన్నాడు ఆయనకే స్తోత్రం అనుకుంటా ముందుకు సాగావు కొన్ని సంవత్సరాలు గడిచేటప్పుడు ఇప్పటికేంది అయినా ఇప్పుడు ఏంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గందరగోళం అయిపోతున్నా ఏంటి చదివేసే కొద్దీ చదువు చదివించే కొద్దీ మైండ్ బాగా రావాలి కదా చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ఆత్మీయతలో ఎదిగే కొద్దీ విశ్వాసంలో బలవంతుడే కావాల్సింది బలహీనుడు అవుతున్నావేమిరా ఇది ఎక్కడి వింత దేవుని ప్రశ్న దేవుడు పట్టించుకుంటాడు ప్రియారా మనం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు దేవునికి తెలియకుండా రావు మళ్ళీ చెప్తున్నా మనం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు ఆయనకు తెలియకుండా రావు అసలు వాళ్ళ దారి బయలుదేరిన దగ్గర నుంచి ఒక దాంతర అవుతాడు ఒక దాంతర అవుతాడు ఒక అవుతాడు వస్తానే ఉన్నా చూడండి వస్తానే ఉన్నాయి చూడండి దేవునికి స్తోత్రం గాక అన్నిటినీ ఆయన ఆయన ఆయనకి తెలియకుండా వచ్చి రానిచ్చాడు ఆయనకు తెలియకుండానే వచ్చినాయి ఆయన్ని చుట్టుదారీ సముద్రపు మార్గం గుండానే వాళ్ళని వెళ్ళటానికి డిసైడ్ చేశాడంట అసలు వాళ్ళు సింపుల్గా వాగ్దాన ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఆహా వాళ్ళని కావాలనే సముద్ర మార్గాన్ని తీసుకెళ్ళాడు అంట కావాలనే సమస్యల మార్గానికి తీసుకెళ్ళాడు ఎందుకు అంటే వాళ్ళకు కొన్ని నేర్పాలనుకున్నాడు దేవుడు కొన్ని నేర్పాలనుకున్నాడు అందుకే సమస్యల వలయంలో గుండా తీసుకెళ్తా ఉన్నాడు వాళ్ళని ఈరోజు నువ్వు నేను మనం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు ఆయనకి తెలియకుండానే వచ్చినాయా ఏమండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వేదంతో అలుగుతుందా అసలు నాకు ఏ ప్రాబ్లం లేదు ఫుల్ హ్యాపీస్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకళ్ళు అంటే ఒకళ్ళు కూడా ఎత్తలా అయ్యా ఉండాల్సిన ఉన్నాయి నాకు బాధలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఏ బాధ లేదా ఏదో ఒక బాధ ఉందిగా ఎత్తు మరి చేయొచ్చు అందరు చేతులు ఎత్తారు కదా అంటే సమస్యల వలయంలో కూడా వెళ్ళని అంటే ఎవరు లేరు చిన్నదో పెద్దదో నువ్వు మొయ్య కలిగిందో మొయ్యలేందో మొత్తానికైతే వారానికి పది రోజులకి నెలకి రెండు నెలలకి ఆరు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకి గట్టి గట్టి సంవత్సరానికి ఒకసారి అన్న మంచి మంచి దర్శిస్తున్నాయి అవునా ఎబూజీ లాగా ఒకసారి ఒకొక్కటి సమస్య వస్తుంది ఎర్ర సముద్రంలో ఒకటి వస్తుంది ఎవరిదారు లాగా ఒకటి వస్తుంది అమాలేకీలు ఆ ఒక సమస్య వస్తుంది ఫేస్ చేస్తున్నావు ఎన్ని దేవుడు తెలియకుండా వస్తున్నాయి అంటే నో తెలిసే అనుమతిస్తున్నాడట ఎందుకంటే ప్రారంభం నుండి ముగింపు దాకా వాళ్ళ ప్రయాణం మొత్తంలో వారు ఆయన కార్యాలు చూడాలి ఆయన వైపు చూడాలి ఆయనను వారు మహిమపరచాలి మనం కూడా ప్రారంభం నుండి యాత్ర ముగింపు దాకా ఆయన వైపే చూడాలి ఇది రూల్ ఆయన కార్యాలు చూడాలి ఆయన మనసును తెలుసుకోవాలి ఆయన మయమపరచాలి రేపు యుగ యుగాలు ఆయనతోనే ఉండాలి అక్కడ వెళ్ళి యుగ యుగాల సహవాసంలో ఉండబోయేటప్పుడు ఉండబోయేటప్పుడు ఆ అనుకూలమైన వాతావరణంలో మనం సహవాసాన్ని కొనసాగించాలి అంటే ఈ అననుకూల వాతావరణంలో ముందు సహవాసానికి ట్రైనింగ్ ఇస్తున్నాడండి అర్థం కాలేదు కదా మళ్ళీ చూతా దేవునికి స్తోత్రం పరలోకంలో పోయినాక మనకి శోధనలో శ్రమలో బాధలు ఇరుకులు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా ఏముండవు హ్యాపీసేగా హ్యాపీస్ ఏగా హ్యాపీస్ లేగా సరే అది మనకు అనుకూల వాతావరణమా అననుకూల వాతావరణమానబడుతుంది కొంచెం పెద్దగా అనుకూల వాతావరణం కంఫర్టబుల్ ప్లేస్ కానీ ఇక్కడ అక్కడ మనం దేవుడితో దేవుడు మనతో మంచిగా సహవాసం చేసే ఇబ్బంది లేదు అక్కడ ఏ వ్యతిరేకతలే ప్రాబ్లమ్స్ లేవు కానీ ఇక్కడ అడుగడుగున అడుగడుగున్నా ఇబ్బందులే వ్యతిరేకతలే ప్రతికూలతలే ఇది మనకు అనుకూలమైన ప్రదేశమా ప్రతికూలమైన ప్రదేశమా ప్రతికూలం మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి మన దృష్టిని దేవుని వైపు నుంచి పక్కకు మళ్లించడానికి ఎన్నో శక్తులు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి ఎన్నో శక్తులు ఉన్నాయి అవన్నీ మనల్ని దేవుని వైపు నుంచి పక్కకు మళ్లించడానికి నిరంతరం దాడి చేస్తుంటాయి ఇలాంటి ప్రతికూల వాతావరణంలో సైతం మనం దేవుని వైపు చూచి నడవటం నేర్చుకోగలిగినట్లయితే రేపు అనుకూలమైన ప్రదేశంలోకి పోయినప్పుడు మరీ నిశ్చయముగా ఆయన్ని హత్తుకొని ఉండగలం స్తోత్రం ఉగ్రవాదులకి ట్రైనింగ్లు ఉంటాయి కొన్ని ఉగ్రవాదుల్ని పట్టుకునే మిలిటరీ వాళ్ళకి పోలీసు వాళ్ళకి కూడా కొన్ని ట్రైనింగ్లు ఉంటాయి మన వాళ్ళు వాళ్ళకి చిక్కితే వాళ్ళు ఏ టైపులో టార్చర్ చేస్తారో వాళ్ళోళ్ళు మనకి చిక్కితే మనం ఏ టైపు టార్చర్ చేస్తాం మన వాళ్ళు ఏ టైప్ టార్చర్ చేస్తారు ఇవన్నీ వాళ్ళకి తెలుసు అందుకే ముందుగానే అంతకంటే జటిలమైన వాటిలో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ఒక పది రోజులు అన్నం లేకుండా బతకాల్సి వచ్చిందనుకో వీడి బతుకుతాడా సత్తాడా మరి అంతే అడవిలో పోయినాక వాడికి తిండి తిప్పలన్నీ ఎవరన్నా దాచి అవునా అందుకని పది రోజులకి వాడు తిండి లేకుండా బతకాలి అంటే వాడిని ముందే ఇరవై రోజులు ఎండగడతారు ఎక్కడ అడవిలో పోకముందే రన్నింగ్లోకి పోకముందే ఒక ఇరవై రోజులు ఎండగట్టి ఇరవై రోజులు తిండి తిప్పలు లేకపోతే ఆకులు అవి ఇవి తిని వాడు బతకాల ఏ ఫుడ్ ఉండదు వాడు ఎలా తను తను బతికించుకుంటాడో వాడికి అవగాహన కల్పిస్తారు ముందే ఇరవై రోజులు ట్రైనింగ్ పొందిన వాడికి ఇక పది రోజులు ఫుడ్ లేకపోతే వాడు ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతాడా చెప్పండి కదా అట్లాగే అననుకూల వాతావరణంలో మనల్ నుంచి ప్రతికూలతల మధ్య మనల్ని నడిపిస్తూ తన సహవాసాన్ని మనం కలిగి ఉండాలంటాడు తనకెళ్ళి మనం చూడాలంటాడు ఈ అననుకూల స్థితిలో ఈ వ్యతిరేక పరిస్థితుల్లో సైతం మనం ఆయన్ని హత్తుకొని ఉండగలిగితే మరి నిశ్చయంగా రేపు అక్కడ ఆయన్ని హత్తుకొని ఉండగలం అది రహస్యం దేవదూతలు అక్కడ నిరంతరం దేవుణ్ణి స్తోత్రం చేస్తుంటే ఆయన మన స్తోత్రాల మీద మనసు పెడతాడంట అక్కడ కెరూబులు శరాబులు దోతల మహాదోతలు మొత్తం కలిసి హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని స్థుతించి గాన ప్రతి గానములతో మయం పరుస్తుంటే వాళ్ళ స్తుతంతో పక్కన పెట్టి మన నువ్వు తమ్ముడు వచ్చి మోకాళ్ళు వేసాయా వేసాయా నీకు అయ్యా అంటే చివకి వింటాడంట నాకు అర్థం కాదు కెరూబులు గొప్పవాళ్ళ మనం గొప్పవాళ్ళమా శరాపులు గొప్పవాళ్ళ మనం గొప్పవాళ్ళమా దోతలు మహాదోతలు గొప్పవాళ్ళం మనం గొప్పవాళ్ళమా వాళ్ళు పరిశుద్ధులు మనం పాపాత్ములం ఏదో ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధులు అయ్యావులే అంత పరిశుద్ధులు ఆరాధిస్తంటే అవి పట్టించుకోకుండా తమ్ముడా నువ్వొచ్చి మోకాళ్ళి చేసే స్తోత్రం అంటే ఆయన చెవొగ్గుతాడంట తండ్రి నీకు వందనాలంటే చెల్లి చెవొగ్గుతాడంట ఎందుకో తెలుసా వాళ్ళ వాటిని కూడా పక్కన పెట్టి భూమి మీద నుండి నువ్వు చెల్లించే స్తోత్రాల మీద మనసు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా దేవుడు ఇది అనువైన స్థలం కాదు ఇది దేవునితో మనసు కలిసి ఉండడానికి అనువైన స్థలం కాదు దేవుని సన్నతించడానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆరాధించడానికి సేవించడానికి అనువైన ప్రదేశం కాదు ఇది వ్యతిరేకమైన ప్రదేశం ఇక్కడ నిన్ను దేవుని వైపుకు మళ్లకుండా లాగేయటానికి బోలుడన్ని శక్తులు పనిచేస్తాయి ఇక్కడ ఇన్ని శక్తుల మధ్య నువ్వు నీ నా ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం అంటే మరి అది విలువైంది గాక ఏమైద్ది అక్కడ కేరూపుల్ని లాగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ స్థుతించకండి అని శరాపుల్ని లాగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా దూతల్ని మహాదూతల్ని అడిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనల్ని రాక రాక నెలకు ఒకసారి ఆల్లైట్కి వస్తున్నాం ఈ కి ఎన్ని శక్తులు ఈ శక్తులన్నీ పక్కన పెడితే ఈ పూట మన శరీర శక్తి నిద్రాశక్తి ఏమి లాగుతుంది మనల్ని అవునా అటు దూగి ఇటు దూగి తనుకొని ఏమండి ఎన్ని ఎన్నిసార్లు మొక్క విధిలిచ్చాం శక్తి లాగుతుంది మన అయినా సరే విదిలిచ్చుకోను తిప్పలబడ స్తోత్రం నాయనాని మళ్ళీ ఇన్ని వ్యతిరేకతలు ప్రతికూలతలు బయట శక్తులు కాదు లోపలి శక్తులు కాదు నీ దేహంలో ఉన్నటువంటి నీ శరీరంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు ఎన్నో వీటన్నిటిని అధిగమించి నువ్వు మోకాళ్ళేసి దేవుణ్ణి స్థుతిస్తున్నావు చూడు అది విలువైన దాయనికి అందుకే పాడుకున్న

ఎన్నో శ్రమల గుండా ఎన్నో శోధనల గుండా ఎన్నో వ్యతిరేకతల గుండా ప్రతికూలతల గుండా నిన్ను కావాలనే ఆయన నడిపిస్తాడు తెలియక కాదు తెలిసే అన్నిటిలోనూ నువ్వు ఆయన వైపు చూడాలనేది ఆయన కోరిక నువ్వు నీకు సమస్య ఎదురైన ప్రతి ఘట్టంలో విశ్వాసంతో ఆయన వైపు చూస్తావు చూడు అది చాలా సంతోషాన్ని కలిగించింది ఆయన ఆయన వైపు చూచి ధైర్యంగా ఉంటావు చూడు నిమ్మళంగా ఉంటావు చూడు నెమ్మదిగా ఉంటావు చూడు మనశ్శాంతిగా ఉంటావు చూడు ప్రశాంతంగా ఉంటావు చూడు ఏ నా దేవుడు నాకు తోడై ఉంటే చాలు ఇవన్నీ ఎన్నైతే నన్ను ఏం చేస్తాయి ఆ ఒక్కడు హస్తం ఆయన హస్తం నాకు తోడై ఉంటే చాలు ఏది నా ముందు నిలవదు నా దేవుడు బలవంతుడు అని శ్రమలో ప్రతికూలతలో నువ్వు దేవుని మాట్లాడదావు మాట్లాడతావు చూడు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది దేవునికి అది